హలో షుగర్ ఫ్రీ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా బీ సేఫ్ బీ మాస్క్ అండి వ్యాంపేర్ డైరీ సిరీస్లో సీజన్ వన్ ఎపిసోడ్ ఫైవ్లోకి వచ్చేసామండి అసలు కదా ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది అసలు ఈ గదిలో బంధించబడిన డ్యామ్ తప్పించుకుంటాడా స్టీఫెన్ వ్యాంపరి అని చెప్పేసి నాకు తెలిసిపోతుందా చాలా చాలా విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుస్తూ ఉంటాయి కేక పుట్టిచ్చేస్తుంటాయి స్టోరీ ఇక్కడ నుంచి సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్ చూడని వాళ్ళకి కింద లింక్ ఇస్తుందో అవి చూసి వచ్చేయండి అలాగే ఇప్పుడు చిన్న షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసుకుందాం డ్యామ్ ని కంట్రోల్ చేయడానికి స్టీఫెన్ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు చివరికి అంకుల్ వేరువేని హ్యాపీ మొక్కల్లోంచి పెంచిన వేరువేని కళ్ళు బ్లడ్ ఎక్కిస్తాడు కరులను బ్లడ్ కొరకడంతో స్ఫుత పడిపోతాడు డేమను అతను వేరే ఉన్న చోట బంధించేస్తాడు స్టీఫను ఇప్పుడు బోనీకి పవర్స్ వచ్చిగా ఆమెకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఫౌండర్స్ పార్టీలో కమ్యూనిటీ టీం వాళ్ళు మిస్ అయిన వాచ్ గురించి టౌన్లోకి ఎవరో ఎంటర్ అయ్యారు క్యాంపేస్ అయితే కనుక వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంటారు సో ఇది జరిగింది లాస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ జరిగే కథలో వెళ్ళిపోదాం వెళ్లే ముందు రొటీన్ రొటీన్ రిక్వెస్ట్ తప్పదుగా ఇదింతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తాయి అలాగే వీడియో నచ్చినట్టు లైక్ ఇంకా బాగా నచ్చినట్టు షేర్ చేయండి చేసేయండి ఫ్రెండ్స్ పోయేదే ఉంది మీకు మహా అయితే నాకు డబల్ ఎనర్జీ టూ వారవుతారు నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ చాలా అవసరం అలాగే ఈ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ క్రేజీ ఫ్యాక్స్ లాంటి వాటి కోసం సెకండ్ ఛానల్ మొదలు పెట్టాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఆలోచన చేయకుండా స్టోరీ నెలలోకి వెళ్ళిపోతాం మీ బిజీ పనులు ఉంటే పూర్తి చేసుకొని హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉంటే కనుక చెవిలో పెట్టుకొని రిలాక్స్గా వినండి అప్పుడే మీరు ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేయగలుగుతారు తిల్లిని టేస్ట్ చేస్తారు కూడా సో లెట్స్ ఓపెన్ చేస్తే మన యాంటీ హీరో యాక్టివ్గా అందరినీ ఒక ఆట ఆడించినవాడు నాలుగు రోజులుగా బ్లడ్ లేకుండా ఆ వేరువేరుని హెర్బల్ మొక్కల మధ్య రూమ్లో బంధించబడి ఉంటాడు నీరసంగా లేవటానికి కూడా సత్తు లేకుండా కింద పడుకున్నాడు ఇప్పుడు స్టీఫన్ వచ్చి ఏంటి డైమండ్ నాకు మించిన వాళ్ళు లేడు అని విరవీగా అందుకే లైఫ్ లో కొంచెం తగ్గి ఉండాలంటారు మాట్లాడి డేమన్ ట్రై చేస్తుంటే మాట్లాడకు మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు ఎందుకంటే ఇంకో వారం రోజులు పోతే ఇలా కూడా ఉండదు నీ పరిస్థితి బతికి ఉన్న చచ్చని పాముతో సమానం నువ్వు నాకు దయ తెలిసినప్పుడు ఇంత బ్లడ్ ని నోట్ లో పోస్తానులే అంటాడు రే స్టీఫన్ నేను బయటికి రాని అప్పుడు చెప్తాను నీ పని అంటాడు నీరసంగా డేమను ఇక్కడ టైటిల్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ కట్టి సెల్లర్ మీద ఓపెన్ చేస్తే నిద్ర లేచి బాత్రూమ్ కి వెళ్లేసరికి లోపల విక్కీ బ్రష్ చేస్తూ కనిపించింది ఆశ్చర్యపోతుంది ఎలినా యాక్చువల్ గా లాస్ట్ ఎపిసోడ్ కథలో విక్కీ టైలర్ తో గొడవపడి జర్మీన్ కావాలని చెప్పేసి అతని ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు కిందకు వచ్చే ఆంటీ జర్నీతో అడుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా కొత్త మెంబర్ వచ్చారు ఇంట్లో చూసావా ఎలా పర్మిషన్ ఇచ్చావు అని అడుగుతుంది నాకు తెలుసు జర్నీ పక్కన విక్కి ఉంటే అతను కొంచెం హ్యాపీగా ఉంటున్నాడు అందుకే నేను పర్మిషన్ ఇచ్చాను కొన్నాళ్ళు ఉండని అది సరే నీ బాయ్ ఫ్రెండ్ స్టేఫన్ కనిపించట్లేదేంటి అని చెప్పేసి అడుగుతుంది ఏం చెప్పమంటావు నాలుగు రోజులైంది స్టేఫన్ను చూసి సమయం వచ్చినప్పుడు చెప్తాను అప్పటి వరకు నేను అడగొద్దు అంటాడు ఇప్పుడు వస్తాడో రాని అతను రాలేదని చెప్పేసి కనిపించట్లేదని చెప్పేసి నేను సోకంగా ఉండను నార్మల్గానే ఉంటాను అని లోపల వేరే ఉన్న బయటికి అలా చెప్తుంది ఎలీనా ఇప్పుడు స్టీఫను అంకులు ఇద్దరు కలిసి డేమన్ గురించి మాట్లాడుకుంటారు వాడికి మాత్రం బ్లడ్ చుక్కలు కూడా అందకూడదు అలానే ఉండాలి అనుకుంటారు సరే నేను ఎలీన కలిసి వస్తానని చెప్పేసి స్టీఫన్ అక్కడి నుంచి బయలుదేరతాడు అతనికి జాగ్రత్తలు చెప్పి నెక్స్ట్ ఓపెన్ చేస్తే కరోలినా బోనీలు మాట్లాడుకుంటూ డేమన్ ఏమైపోయాడో అని చెప్పేసి కరోలినా చెప్తుంది కరోలినాకు స్టీఫన్ కంపల్సరీ చేయటం వల్ల జరిగింది మొత్తం మర్చిపోయింది కానీ అతను మెడ కొరకడం గాయం ఎలా వచ్చిందని మాత్రం సరిగ్గా గుర్తుండదు బోని ఆమె దగ్గర క్రిస్టల్ని చూసి ఇది ఎక్కడ దీనికి అని చెప్పి అడుగుతుంది ఇది నాకు డ్యామన్ ఇచ్చాడు అని చెప్పి భద్రంగా దాచుకుంటుంది నెక్స్ట్ కార్ వాష్ ఈవెంట్ కోసం కరులిన అందరికి కూడా అప్లికేషన్స్ ఇస్తూ ఉంటుంది హై స్కూల్లో అది చూసి ఇంత నార్మల్ గా ఎలా ఉండగలుగుతుంది అనుకుంటుంది ఎలినా ఇప్పుడు ఎలినా కలవడానికి స్టీఫన్ వస్తాడు స్టీఫన్ చూడగానే బోని అలిగి వెళ్ళిపోతుంది కొరగారికి ఇప్పుడు తీరిగి దొరికిందా అంటుంది వెటకారంగా ఎలినా కొంచెం పర్సనల్ పనుల్లో బిజీగా ఉండి కలవలేకపోయాను అంటాడు కలవకపోతే అట్లీస్ట్ ఫోను ఒక మెసేజ్ చేయొచ్చు కదా అంటుంది వెళ్ళినా ప్లీజ్ అన్నీ సర్దుకుంటాయి ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు నీకు అన్నీ క్లారిటీగా చెప్తాను అని స్టీఫెన్ చెప్తుండగా కరులైన అక్కడికి వచ్చి డ్యామును కనిపించడం లేదు ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది ఇక మీద డ్యామును కనిపించడు మర్చిపో అతను ఊరులు వెళ్ళిపోయాడు అని చెప్పేసి స్టీఫన్ అంటాడు డిసప్పాయింట్ అవుతుంది కరులినా వెళ్ళిన చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నీ లైఫ్లో నుంచి అతను వెళ్ళిపోయినందుకు అని చెప్తుంది స్టీఫన్ని నాలుగు గంటలకి పలానా రెస్టారెంట్కి రమ్మంటుంది ఎలీనా అంకుల్ ఇంట్లో ఉండగా కింద డ్యామన్ దగ్గర నుంచి ఏదో సౌండ్స్ వస్తే వెళతాడు కిందకి డ్యాముని పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది పిలుస్తాడు నాకు ఏదైనా బ్లడ్ ఇవ్వు నేను తట్టుకోలేకపోతున్నాను అట్లీస్ట్ ఒక యానిమల్ బ్లడ్ అయినా సరే ఇవ్వు అని చెప్పేసి డ్యామను బతిమాలతాడు డ్యామన్ నేను పదహారు సంవత్సరాల నుంచి వేరువేరు కాఫీలో కలుపుకొని తాగుతున్నాను నన్ను నువ్వేమీ చేయలేవు చివరిసారిగా నీకు వీర్కోలు చెప్పి వెళ్దామని వచ్చాను అంతేగాని నీకు హెల్ప్ చేద్దామని కాదు అని తిరిగి వెళ్ళబోతుండగా తక్కువ మెరుపులా వచ్చి ఆ గ్రిల్లో చేయి అంకుల్ అంకులు పేక పట్టుకుంటాడు డ్యామను అంకులు గింజుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి స్టీఫన్ వచ్చి డామిన్ ఒక్క తోపుతో వస్తాడు ఎగిరి కింద పడతాడు డామిన్ అంకుల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు స్టీఫను ఇప్పుడు నాలుగు గంటలకు వస్తాడన్న స్టీఫన్ కోసం రెస్టారెంట్లో అలీనా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మ్యాట్ ఆమెతో స్టీఫన్ గురించి మాటలు కలుపుతూ మాట్లాడతాడు ఈ మధ్య చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు ఏదో సీక్రెట్ ఉన్నట్టుంది అని చెప్పేసి చెప్తాడు మ్యాట్ ఇంతలో అక్కడికి స్టీఫన్ వస్తాడు సారీ ఎలినా లేట్ అయింది అంటాడు ఏదో కారణం చెప్తావుగా చెప్పు అని వెళ్ళిన అంటుంది నీ కోపానికి కారణం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేనంటుండగా ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ స్టీఫన్ చూసి ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు కొంచెం కూడా వయసు అంటే ఆశ్చర్యంగా ఉంది ఎలా ఇలా అని చెప్పేసి అంటాడు ఎక్స్క్యూజ్ మీ మీరెవరో ఏం మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు అని స్టీఫను లోపల ఉన్నటువంటి కంగారిని బయటికి కనిపించకుండా చెప్పి హడావుడిగా వెళ్ళి అక్కడి నుంచి పక్కకు తీసుకొచ్చేస్తాడు వెళ్ళి నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏంటి ఇప్పటికైనా చెబుతావో లేదా అసలు ఎందుకు అలా అన్నాడు ఎందుకు నువ్వు అక్కడి నుంచి లాక్కొచ్చావు అని చెప్పేసి అడుగుతుంది అది అది అని తరబడుతూ ఉంటాడు కోపంగా అక్కడి నుంచి వెళ్ళి నాకు వెళ్ళిపోతుంది అదే ప్లేస్లో పోలీస్ ఆఫీసర్ దగ్గరికి టీవీ రిపోర్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వ్యాంపర్స్ ఈ టౌన్ లో మనుషుల్లా మనతో పాటే ఉంటున్నారు తెలియటం లేదని చెప్పేసి అంటాడు అక్కడికి ఎలినా ఆంటీ జర్మి వస్తుంది ఈ టీవీ రిపోర్టర్ తో ఆమె ఫ్రెండ్షిప్ ఉందన్నమాట వీళ్ళిద్దరూ లంచ్ కనే కలుద్దామని ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ ఇప్పుడు కట్ చేస్తే ఎలినా చాలా డల్ గా బెడ్ మీద పడుకొని ఉంటే తమ్ముడు జెర్మి వచ్చి ఏదైనా తిను అలాగే స్టీఫిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే పాలైపోద్ది ఆరోగ్యం అని చెప్పి చెప్తాడు ఇప్పుడు కిందకి వచ్చిన ఎలినాకు కిచెన్లో కూరగాయలు తరుగుతూ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ స్టీఫన్ కనిపిస్తాడు ఏంటి స్టీఫన్ అని చెప్పేసి అతను చూసి ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చి అడుగుతుంది ఇప్పుడేంటి నా గురించి నీకు తెలియాలి అంతేగా అని ఇప్పుడు స్టీఫను తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు కేత్రీనా నీలా చాలా అందంగా ఉంటుంది నాకు తెలియకుండానే డ్యామిన్ కూడా ఆమెను ప్రేమించడన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది అప్పటికే నేను పేకల్లోతో ప్రేమలో ఉన్నాను ఆమెతో కానీ నేను గతంలో కొన్ని తప్పులు చేశాను ఇప్పుడు నేను మారిపోయాను అని ఏవేవో కట్టుకథలు చెప్పి ఆమెను కన్విన్స్ చేస్తాడు ఆమెను నమ్మేస్తుంది కూడాను ఇందులో వెజిటబుల్ కట్ చేస్తూ ఉండగా ఎల్లినో వేలు తేగి బ్లడ్ వస్తూ ఉంటుంది అది చూసి స్టీఫన్లో వ్యామ్ పేరు నిద్రలేస్తుంది మొహం మారిపోతుంటుంది కళ్ళు ఎర్రబడతాయి అది కిటికీ అద్దంలో గమనిస్తుంది ఎలినా ఏంటి అని అడుగుతుంది ఫేస్ తిప్పేసుకుంటాడు స్టీఫను ఈ లోపు మొహం మారిపోయి మామూలు అయిపోతాడు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెను ఏం చెప్పనుకుండా దగ్గరికి తీసుకొని కిస్ చేస్తాడు కానీ ఆమెలో అనుమానం అయితే పూర్తిగా పోలేదు నెక్స్ట్ మన యాంటీ హీరో దగ్గరికి స్టీఫన్ వస్తాడు స్టీఫన్ చూసి డేమన్ అంటాడు రై నేను లేకపోతే వెళ్ళిన నీకు దగ్గర అయిపోతుంది అనుకుంటున్నావా మీ మధ్యలోకి నేను రాకపోయినా నిజం అడ్డొస్తుంది ఏదో ఒక రోజు నువ్వు వ్యామ్ నిజం తెలుస్తుంది అప్పుడు ఉంటుంది చూడు నీకు ఎంతకురా బతుకున్నాను చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి స్టీఫన్కి చెప్తాడు అంతవరకు రానయన్ రా ఒకవేళ వస్తే ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇలా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు కొన్నాళ్ళు బతకాలి కదా అని చెప్పేసి స్టీఫన్ వచ్చేస్తాడు అక్కడ నుంచి ఇప్పుడు కార్ వాష్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది మామూలుగా కార్ వాష్ చేసినందుకు మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది ఇక్కడ గర్ల్స్ స్కిన్ షో చేసి సెక్సీగా వాటర్ కొడుతూ చేసినందుకు ఐదు వేల చిల్లర వసూలు చేస్తారు అదో సరదా స్కూల్ ఫండ్ కోసం అలా చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ కూడా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా మీకు అంత సీన్ లేదు మనకి ఇక్కడ ఇప్పుడు స్టీఫన్ ఇల్లుని కలిసి ఇద్దరు ఒక దగ్గర వాష్ చేస్తూ ఉంటారు అతను ఆమె డ్రెస్ ఇప్పుతూ ఉంటాడు బోనీ మ్యాట్లు ఇంకో దగ్గర వర్క్ చేస్తుంటే ఒక పాత కారు తీసుకుని ఒకడు వచ్చి చాలా యారగంటుగా వ్యక్తి వాష్ చేయమంటాడు బోని ఇంకొక అమ్మాయికి పిలిచి ఆ పని చెప్తుంది ఆ అమ్మాయి చాలా హేళన్గా ఆ కారుని ఆ వ్యక్తిని కామెంట్ చేస్తూ ఉంటుంది బోనీకి ఆ అమ్మాయి మీద కోపం వస్తుంది లోపల ఏమనుకుందో ఏమో మ్యాజిక్ పవర్ పనిచేసి ఆ బకెట్లో ఉన్నటువంటి నీళ్లు ఆ మీద పడతాయి కోడి పెట్ల గిలగిలలాడుతూ బాడీ అంతా తడిసిపోతుందామది ఇక్కడ స్టీఫిన్ చేతుకునేటువంటి ఉంగరం చూసి వెళ్ళిన అంటుంది రింగి పెట్టుకుని ఎందుకు చేస్తావు పాడైపోతుంది తీసేయని చెప్పేసి చెబుతూ ఉంటుంది స్టీఫిన్ కంగారు పడతాడు పర్వాలేదు పర్లేదు ఇది నాకు సెంటిమెంటు నేను తీను అని చెప్పేసి మేనేజ్ చేస్తాడు ఆ ఉంగరం తీసేస్తే గుర్తుందిగా వ్యాంపర్స్కి సూర్యుడు అంటే పడదు ఆ ఉంగరం ఉంది కాబట్టే ఇలా తిరగలుగుతున్నాడు తీసేస్తే ఒళ్ళంతా కాలి పెనం మీద వేసిన పెసర్ట్లు అయిపోయి మాడిపోతాడు ఇప్పుడు వెళ్ళిన స్టీఫన్తో ఉండు క్లాత్లు అయిపోయిన తీసుకొస్తానని చెప్పేసి కరులెళ్ళ దగ్గరికి వచ్చి క్లాత్ అడుగుతుంది లోపల తీసుకొస్తానని చెప్పేసి ఉండమంటుంది అక్కడికి ఇప్పుడు బిల్డింగ్ లోపలికి వచ్చిన కరులకు అక్కడ ఎవరో కనిపించరు ఎవరో పిలిచినట్టి వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా మన యాంటీ హీరో డేమండ్ నిలిచుని ఉన్నాడు ముందు ఉలిక్కి ఆ తర్వాత మనలాగే బెత్తరపోతుంది ఇక్కడకు డీమను ఎలా వచ్చాడు అని నాకు హెల్ప్ చెయ్యి అంటుంటాడు యాక్చువల్గా అది డీమన్ కాదు ఆమె ఊహ ఆమె మైండ్లోకి డీమను వెళ్ళి కంపల్సరీ చేస్తున్నాడు అనమాట ఎక్కడో బేస్మెంట్లో బంధించి ఉన్న డీమను ఇక్కడున్న కరులని కీచినట్టుగా ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు కాకి గారు అక్కడికి వచ్చి వాడుతారు ఈ కాకికి వ్యాంపేర్ డైరీ స్టోరీకి లింకు చాలా ఉన్నట్టుగానే ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేస్తే కారు వాష్ స్పాట్లో కారులను లేకపోయేసరికి పేమెంట్ కౌంటర్లో కూర్చున్న ఎలని దగ్గరికి ఓల్డ్ మ్యాన్ వస్తాడు ఈయనెవరో కాదు ఇందాక రెస్టారెంట్లో స్టీఫన్ను చూసి నువ్వు అలాగే ఉన్నావు వయసు అని అడిగిన వ్యక్తి అనమాట ఇప్పుడు అతని మాటల్లో అంకుల్ ఆ రోజు ఎందుకు అలా అన్నారు స్టీఫన్ చూసి అని ఎలినా అడుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది జరిగిందమ్మా స్టీఫన్ అంకుల్ యానిమల్ అటాక్లో చనిపోతే ఫియోనర్లో అప్పుడు చూశాను అతన్ని అని చెప్తాడు స్టీఫన్ అంకుల్ చనిపోవడం ఏంటి ఆయన ఉన్నారుగా ఆ అంకుల్ ఇంట్లోనే ఇప్పుడు స్టీఫన్ ఉంటున్నాడు అని చెప్తున్నామే ఛాన్సే లేదమ్మా నువ్వు ఏ అంకుల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఆయన పేరు జాక్ అని చెప్తుంది ఎలీనా అక్కడే పొరపాటమ్మా నేను చెప్పేది జోసఫ్ అంకుల్ గురించి స్టీఫన్ అంకుల్ అతను మతికి పోతుంది నాకు స్టీఫన్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్పు అని చెప్పేసి అంటున్నది ఇంత సడన్గా నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అంటాడు స్టీఫను ఎందుకు తెలుసుకోకూడదు నాకు ఆ మాత్రం రైట్స్ లేవా అని అడుగుతుంది ఏదో చెబుతుంది కానీ సరైన ఆన్సర్ అతని దగ్గర నుంచి దొరకదు ఆమెకి అనుమానం మాత్రం ఉంది ఆమెకి ఇక్కడి నుంచి కట్ చేస్తే విక్కీ జర్మినీ ఒక శ్మశానం లాంటి ప్లేస్కి తీసుకొస్తుంది అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటారు ఈ విక్కీ కొంచెం డ్రగ్ అడిక్ట్ ఆ విషయం జర్మీకి కూడా తెలుసు ఎందుకంటే వీడే అప్పుడప్పుడు ఆమెకి సప్లై చేసేవాడు ఇక్కడ అనుమానంతో ఉన్న ఎలినా టీవీ రిపోర్టర్ దగ్గరికి వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో న్యూస్ కవరేజ్ని చూడాలి అంటుంది మామూలుగా అయితే నో అని చెప్పేవాడు ఇక్కడ ఆంటీజెన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఆంటీ తాలూకు ఎలినాకి హెల్ప్ చేయాలి కదా డిన్నర్కి ఇంటికి పిలవాలి అని చెప్పేసి కండిషన్ పెడతాడు ఆంటీ ఆంటీజన్ ఓకే అంటుంది యాక్చువల్గా అతని మైండ్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాచ్ని కొట్టియాలని ఇంటెన్షన్ ఉంది ఈ టీవీ రిపోర్టర్కి ఆమె ఓకే అంటుందో షూర్ నీకేం కావాలో చూసుకోవచ్చు అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తాడు టీవీ రిపోర్టరు ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ కట్ చేస్తే అప్పుడు బయలుదేరిన కరులను నిద్దట్లోంచి లేచి నడుస్తున్నట్టుగా తిన్నగా డ్యామ్ను ఉన్నటువంటి ఇంటికి వస్తూ ఉంటుంది ఆమెతో పాటు మన కాకి గారు కూడా ఫాలో అయ్యి వస్తారు స్ట్రైట్గా బేస్మెంట్లో బంధించి ఉన్న డ్యామన్ దగ్గరికి కరులైన వస్తుంది లోపల బిక్క చచ్చిపోయి ఉన్నాడు ఆ వేల్విన మొక్కల మధ్య ఉన్నాడు కాబట్టి ఎదురుగా అతని పవర్స్ పనిచేయవు కరులైన చూసి ఆ డోర్ ఓపెన్ చేయి నాకు హెల్ప్ చేయమని చెప్పేసి అంటాడు మత్తులోంచి ఆ యొక్క మాయలోంచి బయటకు వచ్చిన కరులైన నేను ఇక్కడికి ఎలా వచ్చాను హై స్కూల్లో కారు వాస్ దగ్గరికి అయితే నేను ఉండాలి అని చెప్పేసి అమాయకంగా అంటూ ఉంటుంది ప్లీజ్ అది తర్వాత మాట్లాడుకుందాం ముందు డోర్ ఓపెన్ చేయి అని చెప్పేసి ఆమెను ఒప్పిస్తాడు ఆమె డోర్ తీస్తూ ఉంటుంది ఇంతలో సడన్గా అంకుల్ జాకు పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేయొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మాయిని తోసేస్తాడు ఇప్పుడు డేమను సగం తెలిసిన డోర్ నుంచి ఆ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ అంకుల్ జాక్ యొక్క తలకాయని కోరి పీకను తిప్పుడుగా తిప్పుతాడు చనిపోతాడు అతను ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకుందామని వెనకాల పరిగెడుతూ వస్తూ ఉంటాడు నీరసంగా ఉంటాడు పరిగెత్తలు కానీ చివరికి ఆ అమ్మాయిని పట్టుకునే లోపు ఆ అమ్మాయి అతను తోసి పారిపోతుంది బతుకు జీవిడ అనుకుంటూ డ్యామును చేతుకున్న ఉంగరం స్టేఫున్ తీసేశాడు ఇప్పుడు డ్యామును బయట ఆ సన్లైట్లోకి రాగానే సూర్యుడు మొహాన్ని కొట్టాడు ఆగిపోతాడు దాక్కుంటాడు మళ్ళీ చీకటి పడితే కానీ డేమన్ తిరగలేదు అనమాట అంతవరకు బ్లడ్ ఫుడ్ లేదు ఏమవుతుందో అని చెప్పేసి అలా నీరసంగా పడిపోతాడు అక్కడే నెక్స్ట్ ఈ కార్వాస్ స్పాట్లో బోనీ కూర్చున్నటువంటి ప్లేస్కి ఇందాక చిరాకు తెప్పించినటువంటి అమ్మాయి వచ్చి పొగరుగా ఆ చీపులు లాంటి బ్రష్ ఇచ్చి కింద క్లీన్ చేయమంటుంది ఎక్కడో కాలుతుంది బోనీకి ఒక లుక్ ఇస్తుంది సడన్గా పెద్ద మంటలు వచ్చి కారు కాలిపోతూ ఉంటుంది ఆమెకి తెలియకుండానే ఆమెలోని పవర్స్ పనిచేస్తూ ఉంటాయి ఆ మంటలకి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలరిపోతూ ఉంటారు ఎక్కడో ట్రాన్స్లో ఉన్నటువంటి బోనిని స్టీఫన్ వచ్చి లేపుతాడు ఏ బోని ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటాడు స్టీఫన్కి అర్థం అవుతుంది బోనికి అర్థమయ్యి అర్థమవ్వకుండా ఉంటుంది నాకు తెలియకుండానే నాలోని పవర్స్ ఇలా పనిచేస్తున్నాయని చెప్పేసి అనుకుంటుంది ఇప్పుడు నుంచి కట్ చేస్తే జర్మీ విక్కి ఉన్న శ్మశానంలో ఓపెన్ చేస్తే అందరూ సరుకు కొడుతున్నారు సడన్గా ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులోని ట్యాబ్లెట్లో ఉన్నటువంటి దగ్గుని అందరికీ విక్కీ పంచిపెడుతుంటుంది ఉంటుంది అది చూసి జర్మి నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోంచి నుంచి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు వచ్చి కోపంతో ఏ దానికి అంత సీరియస్ అయిపోతున్నామండి అంటుంది విక్కీ దగ్గరికి వచ్చి అలా కాదు ఇలాంటి వాళ్ళతో ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటావు సెటిల్ అవ్వాలి కదా అని చెప్పేసి జర్మీ ఆమెకి బుద్ధి చెబుతూ ఉంటాడు దానికి ఆమె కోపం వచ్చి ఎన్నాళ్ళు బట్టి వీలతోనే కదా తిరిగాను ఓ అర్థమైంది ఇప్పుడు నీతో ప్రేమ అది ఇదని చెప్పేసి ఉంటున్నాను కదా అధికారం చాలా ఇస్తున్నావు నాతో ఏ నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు పోరా అని చెప్పేసి జెర్మీని విక్కీ అసహించుకొని గెట్ అవుట్ అని పొమ్మంటుంది ఇప్పుడు మళ్ళీ జెర్మీ లవ్కి బ్రేక్ పడింది నెక్స్ట్ కట్ చేస్తే టీవీ స్టూడియోలో ఎలినాను ఒక కంప్యూటర్ ముందు చూపెట్టి ఆ టీవీ రిపోర్టరు ఇందులో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది తీరిగ్గా చూసుకో నాకు పని ఉంది వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక్కడ నుంచి ఆంటీ జెన్ ఇంట్లో కి పిలిచింది కదా అందుకోసం వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ కంప్యూటర్లో అంతా చూస్తున్న ఎలీనాకు జోసెఫ్ డెత్ ఫుటేజ్ దొరికింది అందులో స్టీఫన్ కనిపించాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కూడా అలానే ఉన్నాడు బెత్తరిపోతుంది షాక్తో అలాగే ఉండిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కరోలినా డల్లగా పడుకొని ఉండగా వాళ్ళ అమ్మ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైంది ఏమైనా ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి ఆమెను అడుగుతుంది నా గురించి తర్వాత పట్టించుకుందు కాని కానీ ముందు మీ ఆయన అబ్బాయిల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన సంగతి చూసుకో అని వెటకారంగా ఉంటుంది కరులైన వాళ్ళ నాన్న ఒక గే అనమాట నెక్స్ట్ ఓపెన్ చేస్తే బోని తనలో జరుగుతున్నటువంటి చేంజెస్ గురించి తెలుసుకోవడానికి తన గ్రాండ్ మదర్ దగ్గరికి వస్తుంది ఆమె ఒక విచెస్ నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి తెలియని ఇంట్లో ఓపెన్ చేస్తే టీవీ రిపోర్టర్ జెన్నుతో చిన్న పడుందని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు వస్తాడు జర్మీ రూమ్లోకి వెళ్ళి ఆ వాచ్ని వెదురుతుంటాడు ఆ వాచ్ దొరుకుతుంది దాన్ని దొంగిలిస్తాడు ఈ వాచ్ కోసమే ఫౌండర్ పార్టీలో మాట్లాడుకున్నారు ఆ వాచ్కున్న స్పెషాలిటీ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం అప్పుడు ఆ వాచ్ని పాకెట్లో పెట్టుకుని వస్తుంటే ఎదురుగా జర్మీ ఎదురవుతాడు షాక్ అవుతాడు ఇక్కడేం చేస్తున్నావు నా రూమ్లో అని అడుగుతాడు జర్మీ అది వాష్రూమ్ కోసం వచ్చాను అని మేనేజ్ చేసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇప్పుడు ఎలినా మీద ఓపెన్ చేస్తే ఎప్పుడైతే టీవీ ఫుటేజ్లో పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో కూడా స్టీఫన్ ఇప్పుడున్న వయసులో ఉన్నట్టు కనిపించాడో ఒక్కసారిగా ఆమెలో ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తించుకుంటూ ఉంటుంది ఫౌండర్స్ పార్టీలో శిలా ఫలకాల మీద డామిన్ సెల్వెటరు స్టీఫన్ సెల్వెటర్ అని ఉండడం గుర్తొస్తుంది కిచెన్లో చేయి కోసుకున్నప్పుడు అతను ఫేస్ మారడం రగ్బీ గేమ్లో ఉన్నప్పుడు ఆ గొడవలో చెయ్యి కట్ అవుతుంది బ్లడ్ వెంటనే కూడా కనిపించకపోవడం ఇవన్నీ గుర్తొస్తుంటాయి విక్కీని ఫస్ట్ టైం మెడ హాస్పిటల్లో ఉండగా వ్యాంపేర్ని మ్యాట్కి చెప్పినట్టుగా తను తెలుసుకోవడం ఇవన్నీ రికలెక్ట్ చేసుకుని కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది తెలియన నెక్స్ట్ కట్ చేస్తే చీకరపడింది ఆ శ్మశానంలో విక్కీ గంజాబాజ్లో ఉండగా ఇంకా మత్తులోనే ఉంటుంది సడన్గా ఏదో కారు వెనకాల అలిగిడి వినిపించి వచ్చి చూస్తే అక్కడ కారు కానుకొని డేమన్ ఉన్నాడు ఎవరు అంటుంది దగ్గర రమ్మంటాడు ఆ దగ్గరికి వస్తుంది ఆమె దగ్గర రాగానే ఒక్కసారిగా ఆమెను అటాక్ చేసి తనివి తీరా మెడకొరికి పట్టాన్ని తాగి తన ఆకలను తీర్చుకుంటాడు డేమను ఇప్పుడు స్టీఫన్ ఇంట్లోంచి చాలా కోపంగా ఒక ఉడెన్ కత్తితో డేమన్ పట్టుకోవడానికి బయలుదేరుతాడు తలుపు తీసి వెళ్దాం అనుకుంటే డోర్ దగ్గర ఎదురుగా వెళ్ళిన ఉంది చాలా కోపంగా చెప్పు నువ్వు వేంపేరువు కదూ అంటుంది ఆ షాక్తో ఉంటాడు ఇప్పుడు ఈ షాక్లో నుంచి ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ క్యాథరినా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి చూపిస్తుంటారు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి చూడండి బాయ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు थैंक यू फॉर वॉचिंग जय हिंद